ఇన్ని సంవత్సరాలుగా వీకెండ్ బై ఆర్కే అనేది మనం చూస్తూ వచ్చాం కానీ నిన్న కొత్తగా వీకెండ్ బై పీకే అంటే సండే వచ్చి ఏ విధంగా తను మాట్లాడో చూస్తే ఎంత అజ్ఞానం అని స్పష్టంగా అర్థమవుతుంది తను సర్వే చేయించాడంట ఆ సర్వేలో వైఎస్ఆర్సీపీకి 45 నుంచి 67 సీట్లు వస్తాయంట ఆ సర్వేలో ఈయన గెలుస్తాడో లేదో చేశారో లేదో నాకు అర్థం కావట్లేదు నిజంగా పవన్ కళ్యాణ్ లాస్ట్ ఇదే సర్వే వాళ్ళు కదా నువ్వు గాజువాకలో భీమవరంలో గెలుస్తావంటే అక్కడ పోయి కంటెస్ట్ చేసి బొక్కబోర్ల పడ్డావు మళ్ళీ ఆ సర్వేతో ఈరోజు మాకు 45 సీట్లు వస్తాయని నువ్వు చెప్తుంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు ఎందుకంటే నువ్వు అనుకున్నట్టుగా మాకు 45 సీట్లు వస్తే మరి 130 సీట్లు నీకే వస్తాయా కనీసం నువ్వు ఎమ్మెల్యేగా గెలవలేనోడు ఈరోజు నువ్వు జాతకం చెప్తుంటే నవ్వు వస్తుంది ఎందుకంటే ఇదే సర్వేయర్లను నమ్ముకొని నువ్వు గతంలో ఏం మాట్లాడావు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాడు కాలేడు ఇది నా శాసనం అన్నావు శాసనం అన్నవాణ్ణి శాసనసభలోకి కూడా రానికుండా చేసిన విషయం మర్చిపోయావని అడుగుతున్నాను మళ్ళీ ఇంకో విషయం మాట్లాడాడు వైఎస్ఆర్సీపీని దించి అసెంబ్లీ మీద జనసేన జెండాను ఎగరేస్తాడంట కనీసం 175 కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యేలుగా జనసేనకి క్యాండిడేట్లు కూడా లేరు ఈయన అసెంబ్లీ పైన జనసేన జెండా ఎగరేస్తాడంట ఫస్ట్ కౌన్సిలర్లుగా గెలవండి తర్వాత ఎంపీటీసీలు సర్పంచులు గెలవండి ఆ తర్వాత ఎమ్మెల్యేల విషయం ఆలోచిద్దామని మీకు సలహా ఇస్తున్నా ఎందుకంటే మేము కూడా గ్రామస్థాయి నుంచి వచ్చిన వాళ్ళం ఈరోజు గ్రామాల్లో చిన్న చిన్న పిల్లలు ఎవరైతే ఈ సినిమా పిచ్చుంటుందో వాళ్ళు నీ మీటింగ్లకు వచ్చారని రెచ్చిపోయి సీఎం అని కలలు కానీ నువ్వు ఏ విధంగా బొక్క బోర్లా పడ్డావో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈరోజు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలంతా సిగ్గుపడుతున్నారు నిన్ను తెలుగు ఇండస్ట్రీ హీరో అని చెప్పుకోవడానికి ఎందుకంటే ఇండస్ట్రీ నుంచి వచ్చి ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టారు దమ్మున్న మొనగాడిలాగా సింగిల్గా పోటీ చేశాడు చిరంజీవి గారు పార్టీ పెట్టారు ప్రజారాజ్యం పార్టీ సింగిల్గా పోటీ చేశారు కానీ అదే రక్తం పంచుకొని పుట్టిన నువ్వు మాత్రం పార్టీ పెట్టవే కానీ 2014లో ఎన్నికలకు వెళ్ళావా ప్యాకేజీలు తీసుకొని బీజేపీ కోటేయండి టీడీపీ కోటేయండి వాళ్ళకి నేను దగ్గరుండి అన్నీ చేయిస్తానన్నావు ఏం చేయించావు